ఒక్కసారి బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారిని గెలిపించండి. గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి చేస్తుంది, నువ్వేం పోగొట్టావు మాకు తెలుసు. మేము తెలిసిన వాళ్ళు పెయింటింగ్ పని చేస్తున్నాం, కానీ ఏమైనా బతుకులు మారినాయా? మీ పిల్లలు చదువుకున్నారు, ఏమైనా మారినాయా? ఇలా పింఛన్ వచ్చిందా? వచ్చినా కానీ ఒకరికే వచ్చింది, ఇద్దరికైతే రాలేదు. నీకేం డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? 3 ఎకరాల భూమి వచ్చిందా? మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా? మరి ఇలాంటి పరిస్థితిలో ఆయన చెప్పిన నిరుద్యోగ భృతి ఏమైనా వస్తుందా? ఏమీ లేదు. మరి ఇటువంటి అప్పుడు కేసీఆర్కు ఒక్కసారి ఓటు వేయకుండా ఆయనను నిలదీసినట్లయితేనే మనకు రేపు పొద్దుగాల బీజేపీకి ఓటేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే చెప్పిండో విద్య వైద్యం ఫ్రీ అని చెప్పిండు, మహిళలకు 4 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ అని చెప్పిండు. అదేవిధంగా ఈరోజు చదువుకునే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ కూడా పెద్ద ఎత్తున వేస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా ఈ ఆరోగ్య బీమా కూడా ఇంతకుముందు గతంలో 5 లక్షలు ఉండే అది కాకుండా ఈరోజు ఫ్రీ వైద్యం అని కూడా ప్రకటించాడు. కనుక ఈ ఒక్కసారి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీకి అధికారాన్ని ఇవ్వండి, మీకు మనకు అన్ని కూడా అనుకూలంగా జరుగుతాయి. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది, టీఆర్ఎస్ పరిపాలించి దాన్ని బీఎస్గా మార్చింది. అంటే ఇక్కడ తెలంగాణలోనే ఏ పాత్ర ఏదో ధనవంతుల తెలంగాణ, ఇవాళ ధనిక తెలంగాణ, ధనిక రాష్ట్రం అన్న ధనిక రాష్ట్రం ఇవాళ అప్పుల రాష్ట్రం అయిపోయింది. 5 లక్షల 60 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి మన నెత్తి మీద కుచ్చుటో పెట్టి కూర్చున్నాడు మన ఎవరైతే చంద్రశేఖర్ రావు గారు. ఆయనకు వచ్చిన ఉద్యోగాలు వాళ్ళ బిడ్డకు వచ్చింది, వాళ్ళ కొడుకు వచ్చింది, వాళ్ళ అల్లుడికి వచ్చింది, మళ్ళీ అదే తర్వాత వాళ్ళ వదిన కొడుకు కూడా వచ్చింది. కానీ మనకు రాలే ఉద్యోగాలు ఇవో బీటెక్, ఎంబీఏ, పీజీలు చేసిన పిల్లలు ఇవాళ జెండాలు పట్టుకొని కండలు పట్టుకొని వస్తున్నారంటే ఆ పరిస్థితి ఏ రకంగా దిగజారిందో తెలంగాణ అనేది కూడా మీ అందరూ తెలుసుకొని ఈసారి అవకాశము బీజేపీకి ఇవ్వండి. రేపు 30 తారీఖు జరిగే ఎలక్షన్లో 7 గంటలకి స్టార్ట్ అవుతుంది పోలింగ్, మీరు వెళ్ళి 7 గంటలకి కలవాలని మీ అందరిని కూడా ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ. జై భారత్ మాతా కీ, జై భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి, మరి నిరుద్యోగులు కానీ చదువుకున్న విద్యార్థులు కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి ఒక్కసారి డబల్ ఇంజన్ సర్పంచ్ గతంలో బీఆర్ఎస్ ఎన్నోసార్లు పరిపాలించింది తెలంగాణను, ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చేసి 50 సంవత్సరాలు పరిపాలించింది. ఇవన్నీ తెలంగాణ మార్పు రాలేదు, ఉద్యోగాలు రాలేదు, చదువులు ఫ్రీగా కాలేదు, వైద్యం ఫ్రీగా కాలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నినాదం విద్యా వైద్య అనేది ఈరోజు ఉచితంగా చేస్తానని నరేంద్ర మోడీ గారు ఆశిస్తున్నాడు. ఎందుకంటే అవినీతి లేని పరిపాలన ఉన్నట్లయితే ఏ పొద్దుగాల మనకు ఏ విషయాలు కానీ మనకు చక్కగా ట్యాక్సీలు కానీ రోడ్స్ కానీ సీట్లెస్ కానీ అన్ని కూడా అయ్యే అవకాశాలు అడ్డం పెడతారు. Thank you.